మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తునామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డి టీవీ ప్రేక్షకులకు మాకు ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో మీరు వీక్షించి దైవ దివ్యాలను పొంది ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది మీ కాల్స్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి స్పందనను బట్టి మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ఇంకను మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యంతో రావాలనే ఆసక్తితో రావడానికి దేవుడు మా కృప చూపుతున్నాడు కనుక మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని సెలవిచ్చిన రీతిగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ నీవు ఏ శ్రమలో ఇబ్బందులో ఏ విధంగా నీవు ఉన్నప్పటికీ ఆయన తన వాక్కుతో నిన్ను బాగు చేయడానికి లేదంటే విడిపించడానికి నీ కట్ల నుంచి లేదంటే నీ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు యూట్యూబ్ ముందు చూస్తున్న నీవు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉందాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన, వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియపరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి చేసే ఈ యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. నిలబడబోతున్న మీ సేవకులు మరొక పర్యాయం మీ చేతుల్లోకి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యాన నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసినట్లయితే మన బైబిల్ గ్రంథంలోంచి లూకా సువార్త 21:26 ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీ మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచు ధైర్యము చెడి కూలుదురు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 21:26 ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచు ధైర్యము చెడి కూలుదురు. ఆకాశములోని శక్తులు కంపిస్తాయి కనుక భూమి మీద ఏం జరుగుతుందా అని భయముతో ఎదురు చూస్తూ మనుషులు మూర్ఛపోతారు. నేను చదువుతున్నాను, ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. మెన్ విల్ బీ ఫెయింటింగ్ ఫ్రమ్ ఫియర్ అండ్ అప్రహెన్షన్ బికాస్ ఆఫ్ ది కలామిటీస్ విచ్ విల్ బీ కమింగ్ ఆన్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ ద పవర్స్ ఆఫ్ ది హెవెన్స్ విల్ బీ షేకెన్. మెన్ విల్ బీ ఫెయింటింగ్, మనుషులు భయపడతారు, భయభ్రాంతులు అవుతారు, భయకంపితులు అవుతారు. కారణం ఏంటంటే ఆకాశములో శక్తులు కదిలించబడతాయి, కదిలించబడకుండా ఉన్నటువంటి స్థిరంగా ఉన్నటువంటి శక్తుల్ని కూడా కదిలించేటువంటి శక్తి ఆకాశాలకు అతీతంగా ఉంది అనే సంగతి మానవుడు తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే ఎక్కడ చూసినా భయం. ఈ రోజుల్లో కూడా ఎప్పుడు చూసినా లేకపోతే వార్తాపత్రికల్లో పలాని పక్క రాష్ట్రాల్లోంచి బందిపోట్లు దొంగలు వచ్చారని లేకపోతే సైకో వచ్చాడని ఇలా ప్రజలని నాకు తెలిసి ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రజల్ని ఏదో ఒక రీతిగా భయభ్రాంతులు చేస్తున్నారు. లేదు అంటే పలాని సార్స్ అనే వ్యాధి లేదా మరొక ఎబోలా అనేటువంటి వ్యాధి ఇలా రకరకాల వ్యాధులు వస్తున్నాయని ప్రపంచంలో లేకపోతే మీడియా అయినా కానీ న్యూస్ మీడియా, ప్రింట్ మీడియా లేకపోతే ఇలా మీడియా మొత్తం మనుషుల్ని భయభ్రాంతుల్ని చేస్తుంది, పిరికి వారిగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. గమనించాల్సిన విషయం, అంత్య దినాల్లో దేవుని బిడ్డలమైన మనం పిరికితనము గల ఆత్మను పొందలేదు. దేవుని దగ్గర నుంచి మనం, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, మనకు ధైర్యం గల ఆత్మనిచ్చాడు. కాబట్టి పిరికి వారిగా మనం మారడానికి వీల్లేదు. మొదటి సమయంలో గ్రంథం 17:7 మొదటి సందర్భంలో లేదా మొదటి భాగంలో ఇస్రాయేలు ప్రజలు భయభ్రాంతులై పిరికి వారైపోయి లేదా పారిపోయారని రాయబడింది. కానీ దావీదు ద్వారా గొలియాతు మీద లేదా గొలియాతు సంహారము జరిగినప్పుడు ఫిలిస్తీన్లందరూ పారిపోయారు, తమ సూర్యుడు చచ్చుట చూచి వారు పారిపోయారు, భయపడిపోయారని రాయబడింది. మొదట దేవుని బిడ్డలు భయపడ్డారు, తర్వాత అన్యులైన వారు దేవుని బిడ్డల మీదకి యుద్ధానికి పోరాటానికి వచ్చిన వాళ్ళు భయపడ్డారు. నువ్వు భయపడవలసిన వాడివి కాదు, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండాలి,
అంత్య దినాల్లో భయపెట్టేటువంటి పరిస్థితులు, ఆ జబ్బు వస్తుంది, ఈ జబ్బు వస్తుంది. పాత రోజుల్లో ఇన్ని ఆంక్షలు లేవు, అది తినకూడదు, ఇది తినకూడదు, ఎన్నెన్నో ఆంక్షలు, ఎన్నెన్నో కండిషన్స్. ఏదైనా ఇప్పుడు ఒక రోగి ఏదైనా తినాలన్నా కానీ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసో, డాక్టర్ని సంప్రదించి అది తినొచ్చా ఇది తినొచ్చా అని అడుగుతున్న పరిస్థితులు. మానవుడు రాను రాను తన స్వేచ్ఛను హరింపజేసుకుంటున్నాడు, కోల్పోతున్నాడేమో అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, మనుషులు భయభ్రాంతులవుతారు. అందుకనే మన టైటిల్ పేరు భయంపై జయం. భయం మీద జయాన్ని మనం కలిగి ఉండాలి. వీ షుడ్ ఓవర్కమ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఆ ఫియర్ని దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, కానీ శక్తి, ఇంద్రియ నిగ్రహము, ప్రేమ కలిగినటువంటి ఆత్మనిచ్చాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఒక్క చెడు లక్షణము కలిగిన ఆత్మను సాతానుడిస్తాడేమో, కానీ మూడు సద్గుణాలు కలిగినటువంటి ఆత్మను దేవుడు మనలో నివసింపచేస్తాడు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. మనం పిరికివాళ్ళుగా ఉండడానికి పిలవబడలేదు. ఫిలిస్తీయులు పిరికివారుగా మారచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుడమైన మనం పిరికివారుగా మారడానికి వీలేదు. భయం మీద జయం కలిగి ఉండాలి. భయం మనల్ని జయించకూడదు, కానీ భయాన్ని మనం జయించిన వారిగా ఉండాలి. మనకి ఎన్నెన్నో భయాలు ఉంటాయి, ఎన్నెన్నో రకరకాల భయాలు ఉన్నాయి మానవునికి. ఎన్నో ఫోబియా అన్నారు, రకరకాల ఫోబియాలు ఉన్నాయి. 300కు పైగా భయాలు మానవుల్లో ఉంటాయట. ఎన్నెన్నో భయాలు, భవిష్యత్తును గురించిన భయం, ఉద్యోగం వస్తుందా రాదా అనే భయం, పెళ్ళవుతుందా లేదా అనే భయం, పెళ్ళైతే సంతానం పుడుతుందా లేదా అనే భయం, నేను క్షేమంగా ఇంటికి చేరుకోగలనా అనే భయం, ఎన్నెన్నో భయాలు చూడండి మానవుల్లో. భయపడకుండా ధైర్యంగా ఉన్న మానవుడు ఎవరు? ఒక ఇంటికి వెళ్తే ఒక పెద్ద ఆయన చెప్పినట్టు మాట, ఇప్పుడు ఫోన్ వస్తే భయంగా ఉందండి. అంటే ఏంటి? ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది. ప్రతిదానికి భయపడిపోతున్నారు. శబ్దం, పెద్ద శబ్దం విన్నా భయం, ఏం జరిగిందో అని టెన్షన్. మానవుడు భయముతో, మరణ భయము చేత దాసత్వమునకు లోనైన వారిని విడిపించాలి. మరణ భయం, చచ్చిపోతామేమోని భయం, చిన్న జ్వరం వస్తే చచ్చిపోతామేమోని, చిన్న తలనొప్పి వస్తే క్యాన్సర్ ఏమోనని, తలలో ట్యూమర్ ఏమోనని, ఎన్ని భయాలతో మానవుడు జీవిస్తున్నాడండి. ఇటువంటి భయాలతో దేవుని వాక్యం అందుకని రాయబడింది, మీరు భయపడ్డానికి దాస్యపు ఆత్మను పొందలేదు. మీరు దత్తపుత్ర ఆత్మను పొందారు. దేవుని బిడ్డలారా, ధైర్యంగా జీవిద్దాం. ఆయనను బట్టి మనకు ధైర్యం కలగాలి, వాక్యాన్ని బట్టి ధైర్యం కలగాలి. ధైర్యము లేని పిరికివారిగా ఉండడానికి వీలేదు. పిరికివారిని గురించి రాయబడింది, వారు అగ్నిగుండంలో వేయబడతారని. మనం పిరికివారిగా ఉండడానికి వీలేదు. సమస్యలు లేకపోతే అధికమైనా కానీ, సమస్యలు సముద్రపు అలల్లాగా పైకి ఎగసినా కానీ ధైర్యంగా ముందుకు సాగడానికి మనకు ప్రభు సహాయం చేయనుగాక. భయం మీద జయము ఎలా సాధించగలం? అవును, భయాన్ని జయించవచ్చా? జయించవచ్చు. మన ప్రభు భయాన్ని జయించాడు. ఆయన భయపెట్టే ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. గెత్సెమనే తోటలో ఆయన భయభ్రాంతుడయ్యాడు, అందువలన ఆయన చెమట రక్తంలాగా మారిందని బోధిస్తున్నారు. అది ఎంత దుర్బోధో, అది ఎంత అంగీకార యోగ్యం కాని విషయమో ఆలోచించాలి. ఆయనకెందుకు భయం? భవిష్యత్తును ఎరిగిన వానికి భయం ఎందుకు? భవిష్యత్తును ఎరగని మనకు భవిష్యత్తును గురించిన భయమే, కానీ ఆయన భయపడలేదు. ఆయన చెమట రక్తంగా మారలేదు. చెమట రక్తంగా మారిందని బోధిస్తున్నారు. చెమట రక్తంగా మారలేదండి, రక్తపు బిందువుల వలె ఆయను అని ఒక పోలిక చెప్పాడు అంతవరకే, కానీ చెమట రక్తమైందని చెప్పలేదు. చెమట రక్తంగా మారే అవకాశం లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, బైబిల్ని, వాక్యాన్ని స్పష్టంగా ధ్యానించకుండా, చాలా లోతుగా ధ్యానించకుండా పై పైకే చదువుతున్నాం కాబట్టి మనం ఇలాంటి అపార్థాలని, లేకపోతే అపార్థం చేసుకొని మనం బోధిస్తున్నాం. కొద్ది జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. భయం మీద జయం ఎలా కలిగి ఉండాలి అనడానికి మూడు విషయాలు, మూడు సూత్రాలు, మూడు నియమాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 21వ అధ్యాయము 9వ వచనం, మీరు యుద్ధాల గురించి, కలహముల గురించి వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. వెన్ యూ హియర్ ఆఫ్ వార్స్ అండ్ డిస్టర్బెన్సెస్, డోంట్ బీ టెరిఫైడ్, ఇట్ ఈస్ నెసెసరీ దట్ దీస్ థింగ్స్ టేక్స్ ప్లేస్ ఫస్ట్, బట్ ద ఎండ్ విల్ నాట్ బీ సూన్. వీటిని ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు భయపడద్దండి. భయపడవద్దు, భయపడవద్దు అనే మాట బైబిల్లో చాలాసార్లు కనిపిస్తుంది. భయపడొద్దు అనే మాట 365 సార్లు కనిపిస్తుందని కొంతమంది అన్నారు. అనగా ఇంచుమించు రోజుకు కావలసిన విధంగా సంవత్సరంలో ప్రతిరోజు దేవుడితో భయపడొద్దని మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, మొట్టమొదటి మాట, అంతమును గూర్చినటువంటి అవగాహన మనం కలిగి ఉంటే
మనం భయపడం. అంతా నీ గురించినట్టు అవగాహన ప్రజలకు లేదు. ద పీపుల్ హ్యావ్ నాట్ ఎనీ అండర్స్టాండింగ్ అబౌట్ ద ఎండ్ టైమ్స్. అంత్య దినాల గురించినటువంటి అవగాహన నాలెడ్జ్ వాళ్ళకి లేదు, కాబట్టి వాళ్ళు భయపడిపోతున్నారు. ఒకటి, యేసు ప్రభు అంతా నీ గురించినట్టు అవగాహన నీకు ఇస్తున్నాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, యుద్ధాలు జరుగుతాయి కానీ అంతము వెంటనే రాదు, మీరు అనుకున్నంత త్వరగా రాదు, మీరు అనుకున్న విధంగా ప్రమాదం ముంచుకురాదు, మీరు అకస్మాత్తుగా చనిపోరు, లేకపోతే అకస్మాత్తుగా ఇవన్నీ జరగవు. స్లోగా ప్రాసెస్, ఇది గ్రాడ్యువల్గా జరుగుతాయి అన్నట్టుగా ప్రభు చెప్పడాన్ని మనం గమనిస్తున్నాం. అనగా అంతా నీ గురించి ఎవరికి అవగాహన ఉంటుందో వారు ధైర్యంగా ఉంటారు. అంతా నీ గురించి అవగాహన లేనివాడు జ్యోతిష్కుల దగ్గరికి, వాస్తు పండితుల దగ్గరికి, లేకపోతే చిలక జోస్యం చెప్పే వాళ్ళ దగ్గరికి, హారోస్కోపుల దగ్గరికి వెళ్తారు. మనకైతే వీటన్నిటి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మన కాలగతులు ప్రభు యొక్క వశములో ఉన్నాయి. ఆయన సెలవు లేకుండా ఏది జరగడం లేదు. కాబట్టి ఏది జరిగినా మన మంచి కొరకే. కాబట్టి భవిష్యత్తును గురించిన భయాన్ని విడిచిపెడదాం. భవిష్యత్తును గురించి భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తును గురించి భయపడుతూ గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే గతానికి భవిష్యత్తుకు మధ్యలో ఉన్నటువంటి వర్తమాన జీవితాన్ని, ప్రస్తుత జీవితాన్ని నువ్వు జీవించలేవు. గతంతో నీకు అనవసరం, భవిష్యత్తుతో నీకు అనవసరం. ప్రస్తుతం, నేడు అనబడిన సమయం, ప్రస్తుతం ఉంది, టుడే ఉంది. టుడే అనేది రియాలిటీ, నిన్న అనేది ఒక కళ లాంటిది, పీడకల లాంటిది అనుకున్నాం. రేపు అనేది ఉందో లేదో ఒక ఊహ మాత్రమే, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ వాస్తవం ఏంటి అంటే ప్రస్తుతం, వర్తమానం, ద ప్రజెంట్ అనేది, దట్ ఈస్ ఓన్లీ రియాలిటీ. ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ ఆర్ నాట్ రియాలిటీస్. వి మే హ్యావ్ పాస్ట్, వి మే హ్యావ్ ఫ్యూచర్, బట్ ద రియాలిటీ ఈస్ ద ప్రజెంట్. ప్రస్తుతం ఉన్నదే, లేకపోతే ప్రస్తుతము అనేది మాత్రమే వాస్తవం. దేవునికి స్తోత్రం. దేవుని లేఖనాల్లో ఇంకా కొద్దిగా మనం ముందుకు సాగుదాం. అంతా నీ గురించినట్టు అవగాహన కలిగి ఉంటే మనము భయం మీద జయం కలిగి ఉంటాం. భయం మీద ప్రతి వాడు జయం కలిగి ఉండాలి. గిద్యోనుతో పాటు చాలామంది వచ్చారు, భయపడిన వాళ్ళందరినీ వెనక్కి పంపించాడు దేవుడు. ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాడు. 10,000 మంది చొప్పున ఆగిపోయారు. తర్వాత మరొక టెస్ట్ కూడా చేసి తర్వాత 300 మంది చేత గిద్యోనుకు దేవుడు విజయం కలిగించాడని సంగతి మనకు తెలుసు. భయపడిన వారందరినీ బయటికి పొమ్మన్నాడు, భయపడిన వారందరినీ దూరంగా వెళ్ళమన్నాడు, భయపడిన వాళ్ళందరినీ యుద్ధంలోకి, లేదా సైనికులుగా, పేరు సైనికులే, యుద్ధం చేయడానికి వచ్చారు కానీ మనసంతా భయముతో నిండుకొని ఉన్నవారు, శత్రువుల చేతిలో గెలుస్తామా ఓడిపోతామా అనే భయముతో ఉన్నవాళ్ళు. ఒకవేళ దావీదు కూడా భయపడి అందరిలాగా భయపడి ఉంటే గొల్యాతు మీదకి సవాలు విసరడమో లేకపోతే గొల్యాతు మీద సమరం చేయడానికి సిద్ధపడి ఉండేవాడు కాదు. ధైర్యం కలిగిన వాడు యుద్ధం చేస్తాడు, ధైర్యం కలిగిన వాడు యుద్ధము చేసి విజయం సాధిస్తాడు. ఈ జీవిత పోరాటంలో ఓడిపోయి లేదా ధైర్యం లేక పిరికివాడిగా మారిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నావా, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నావా? వద్దు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి ఈ జీవిత సాగరంలో లేకపోతే జీవిత పోరాటంలో ఏటికి ఎదురీత చేసి ప్రవాహంలో పడి కొట్టుకొని పోకుండా అలా వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. మొట్టమొదటి విషయము, మనం అంతమును గురించి అవగాహన కలిగి ఉంటే మనము భయం మీద జయం కలిగి ఉంటాం. భయం మీద జయం ఉందా నీకు? గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు. నీ అప్పులు చూసి కుంగిపోలేదా నువ్వు? ఎప్పుడు తీరవనుకుంటున్నావు? ఎప్పుడు తీరతాయో ఏంటో అనుకుంటున్నావు కదా. నా లోన్ రావాల్సిన లోన్ వచ్చినట్టు వచ్చి ఆగిపోయిందని భయపడుతున్నావు కదా. ధైర్యంగా చెప్పు, యేసు నామములో అధికారులతోనే మాట్లాడుతున్నాను, ఆత్మలో వారు చేసినట్టు ప్రతి అభ్యంతరాన్ని తొలగిస్తున్నానని ప్రార్థించు. విశ్వాసముతో అలా ప్రకటించు. నీకు ఆగిపోయినట్టు లోన్లు, ఆగిపోయినటువంటి నిధులు, రావాల్సిన నిధులన్నీ రావడానికి ప్రభు సాయం చేస్తాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే 14వ వచనంలో 15వ వచనంలో మనం గమనిస్తే, మేమేమి సమాధానం చెప్పుదామని చింతింపకుందుమని మీ మనసులోని నేను మీకు అనుగ్రహించును. ఒక వాగ్దానం చూడండి, ఎదురాడుట కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదామని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప వాగ్దానం చూడండి.
ఇక్కడ రాయబడిన మాటలు 13, 14, 15 వచనాలే చదువుతున్నాను. హ్యావ్ ఇట్ ఫిక్స్డ్ దేర్ ఫార్ ఇన్ యువర్ హార్ట్స్ నాట్ టు మెడిటేట్ బిఫోర్ హ్యాండ్ హౌ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఐ విల్ గివ్ యూ ద వర్డ్స్ అండ్ విజ్డమ్ విచ్ ఆల్ యువర్ అడ్వర్సరీస్ విల్ నాట్ బి ఏబుల్ టు కాంట్రడిక్ట్ ఆర్ టు విత్ స్టాండ్. దేవుని స్తోత్రం. రెండో విషయం మనం ఆలోచిస్తున్నాం, భయం మీద జయం ఎలా కలిగి ఉంటాం. ఇది సాధ్యమేనా? సాధ్యమే. భయం మీద జయం కలిగి ఉండడం సాధ్యమే. ఎలా సాధ్యము అంటే అనుగ్రహాన్ని గురించినటువంటి ఆశ, అనగా అనుగ్రహించబడుతుంది అని ప్రభువు చెప్పాడు. ఏమనుగ్రహించబడుతుంది? ఇల్లు కట్టిస్తాను, బిల్డింగ్లు ఇస్తాను, తలకాయ నొప్పి తగ్గిస్తాను, కాళ్ళ నొప్పులు తగ్గిస్తాను అనేటువంటి ఆశీర్వాదం కాదు, అనేకటి స్వస్థత అనుభవం కాదు. ఇక్కడ రాయబడింది ఎదురాడుటకు వీలు కాని జ్ఞానం. ఎవరికి? మీ విరోధులకి, మీ శత్రువులకి. ఎంతసేపటికి నీ ఆశీర్వాదాలు నీకే పరిమితమైపోయి నీకు మాత్రమే ప్రయోజనకరమైనవి కాదు, నీ శత్రువుని నిర్వీర్యం చేయడానికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్లు విషయం. రెండో విషయం, ఒక అనుగ్రహము. అనుగ్రహం అంటే ఇవ్వబడ్డం, దేవుడు ఇవ్వడం, గాడ్స్ గ్రాంటింగ్ లేదా గాడ్స్ ప్రొవిజన్. దేవుడు ఇస్తాడు అనేటువంటి ఆశ మనలో ఎప్పుడూ చచ్చిపోకూడదు. చాలామందిలో ఈ ఆశ, ఏమి ఇస్తాడులేండి దేవుడు అనే నిరాశలో ఉన్నారు. నిరాశలో ఉన్నాడు, భయపడిపోతాడు. దేవుని వాక్యంలో రాయబడింది, సజీవులన దేశములో యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేకపోతే నేనేమైపోతాను? సజీవులన దేశంలో, ఈ భారతదేశంలో, ఈ నెల్లూరులో యెహోవా దయను పొందుకుంటాను. ఇప్పటి వరకు పొందుకున్నాను, ఇంకా పొందుకుంటాను. ఈ సమస్యల మధ్యలో, ఈ ఆర్థిక సమస్యల మధ్యలో నేను యెహోవా దయను పొందుకుంటాను. యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను ఒక ఆమె చెప్పింది. అలాగే యెహోవా దయ వలన నేను ఆశీర్వాదాలు పొందుకుంటాం అని ధైర్యంగా చెప్పేవాళ్ళుగా ఉండాలి. రెండవది, అనుగ్రహాన్ని గురించినటువంటి ఆశ ఎవరికైతే ఉంటుందో, ఆశీర్వాదాన్ని గురించినటువంటి ఆశ, ఆశీర్వాదం గురించి ఆశ అందరికీ ఉంటుంది. నీ మనసులో నువ్వు ఊహించుకున్నటువంటి ఆశీర్వాదం కాదు, దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆశీర్వాదం. దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీకు అటువంటి జ్ఞానం ఇస్తాను అన్నాడు. అతడు అగుపరిచిన జ్ఞానమును ఎదురించుటకు ఎవరి వలన కాకపోయాను అని స్టెఫన్ గురించి రాయబడింది. బహుశా అతనితో దేవదూత మాట్లాడి ఉంటాడు అని ప్రజలు అనుకున్నారట. చూడండి, ఎదురాడుటకు వీలు కాని జ్ఞానం. శత్రువు జ్ఞాని కావచ్చు, శత్రువు వేదాంతి సిద్ధాంతి కావచ్చు, అయినప్పటికీ వారిని కూడా మౌనంగా లేకపోతే వారి నోరు మూయించేటువంటి దైవిక జ్ఞానము నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, భయం మీద జయం కలిగి ఉండాలంటే ఒకటి, అంతాన్ని గురించిన అవగాహన కలిగి ఉండాలి. రెండవది, అనుగ్రహాన్ని గురించినటువంటి ఆశ నీలో ఉండాలి. దాన్ని ఆశీర్వదిస్తాడండి, అది మాత్రం గ్యారంటీ. ఇప్పటి వరకు నన్ను నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఈ టీవీ ప్రోగ్రాములకు వస్తామని అనుకోలేదు, కానీ ఇప్పటి వరకు సుమారు 185 ఎపిసోడ్లు చేయడానికి ప్రభువు సహాయం చేశాడు. ఇప్పటి వరకు ఇలా చేయడానికి సహాయం చేసిన దేవుడు ఇక ముందు ఏ శాటిలైట్ ఛానల్కో లేకపోతే ఇంకా ఏదైనా ఛానల్లో చేయడానికి కూడా సహాయం చేయగలడని నేను నమ్ముతున్నాను. ఇప్పటివరకు సహాయం చేశాడు, ఇక మీదట కూడా ఆయన సహాయం చేస్తాడు. ఇప్పటి వరకు యెహోవా మనకు సహాయం చేశాను. మొదటి సమయాల గంధం 7:12, ఎబినేజర్, మన దేవుడు ఎబినేజర్ దేవుడు. నీకు ఇప్పటి వరకు నీ పిల్లల విద్యాభ్యాసంలో ఇప్పటి వరకు సహాయం చేసిన దేవుడు, నీ ఆరోగ్యం విషయంలో కుదుటపరచి నిన్ను ఇప్పటి వరకు నీకు సహాయం చేసిన దేవుడు, నీ కుటుంబ జీవితంలో సంసార సాగరంలో ఈదలేక ఈదుతున్న నీకు సహాయం చేసి ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నేను నడిపిస్తాడు. ధైర్యంగా ముందుకు సాగు. కాబట్టి అనుగ్రహాన్ని గురించినటువంటి ఆశతో మనం ముందుకు సాగినట్లయితే మనం భయాన్ని, మనలో కలిగే భయాన్ని, సాతానుడు పుట్టించేటువంటి భయాలన్నింటినీ మనం సులభంగా లొంగదీసుకోవచ్చు అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయము 28వ వచనం. ఇదే అధ్యాయము, ఇవి జరగన ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించున్నదనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యాస్ దీస్ థింగ్స్ బిగన్ టు హ్యాపెన్, లుక్ అప్ అండ్ లిఫ్ట్ యువర్ హెడ్స్ బికాస్ యువర్ లిబరేషన్ డ్రాస్ నియర్. దేవుని స్తోత్రం. భయపడద్దు, ఇప్పటిదాకా తలదించుకున్నారు, అవమానంతో కుంగిపోయి అనవసరంగా నమ్ముకున్నామే, అనవసరంగా బాప్తిజం తీసుకున్నామే, అనవసరంగా పలాని సంఘంలో సభ్యులుగా మారామే, అనవసరంగా మా తల్లిదండ్రులు ఎదిరించి వాళ్ళని పోగొట్టుకొని ఇంచుమించు వాళ్ళకి దూరం అయిపోయి వాళ్ళు ఉన్నా ఉన్నప్పటికీ కూడా లేని పరిస్థితి తెచ్చుకున్నామే అని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువు కోసం నువ్వు బంధుమిత్రుల్లో, స్నేహితుల్లో ఎవరైనా పోగొట్టుకుంటే
నూరు రెట్లుగా పొందుకుంటావు అనేటువంటి సంగతిని మనం మీకు జ్ఞాపకం చేస్తున్నాను వాక్యానుసారంగా. దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం ఆయనను గురించిన దర్శనం. అది ఇవన్నీ జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ ముందు వచ్చిన వాళ్ళు రాయబడిన మాట ఏంటంటే, ఆయనను గురించినటువంటి అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహా తేజస్సుతోనూ. దేవుని స్తోత్రం. దేవుడు వస్తాడు అంటే దేవుడు అంటే యేసుప్రభు వస్తాడు. యేసుప్రభువే దేవుడు. యేసుక్రీస్తు మేఘారుడే వస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, యేసు వస్తాడు అనేటువంటి మాట మీకు ధైర్యాన్ని కలుగజేస్తుంది. యేసు రాడు అని కాదు, ఏమొస్తాడో అని కాదు, వస్తానన్నాడు, ప్రభువు మాట తప్పడు. ఓ గలిలయ మనుషులారా, ఓ సహోదరులారా, ఎందుకు పైకి చూస్తున్నారు? ఆకాశం వైపు తేలేందుకు చూస్తున్నారు? చూడాల్సిన అవసరం లేదు. ఈ యేసు ఏ రీతిగా వెళ్ళాడో అలాగే వస్తాడు. ఆయన వస్తాడు అది నిశ్చయం. కనుక ఆయన అక్కడి కొరకు సిద్ధపడి ఉండండి అన్నట్టుగా ఇద్దరు మనుషులు ఆ శిష్యులని, లేకపోతే 500 మందికి పైగా ఉన్నట్టు మనుషుల్ని ప్రోత్సహించినట్టుగా మన అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూడగలం. మనం ఆలోచిస్తున్న మాట, భయం మీద జయం కలిగి జీవించాలి. ఈ రోజుల్లో భయం మీద జయం లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. భయము చేతిలో ఓడిపోతున్న వాళ్ళు ఉన్నారు. భయపు ఆత్మ చేత, స్పిరిట్ ఆఫ్ ఫియర్ చేత భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. దాస్యపు ఆత్మది, అది దురాత్మ. రకరకాల వ్యాధులు తీసుకొచ్చి, పలాని వ్యాధి వచ్చినాడు చచ్చిపోయాడు కదా, నువ్వు కూడా చచ్చిపోతావు అనే మరణ భయాన్ని నీలో పుట్టిస్తాడు సాతానుడు. వాడి ఆయుధం భయం. భయము అనే ఆయుధాన్ని తీసుకొని సాతానుడి దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యము అనే ఆయుధముతో, ధైర్యము అనేటువంటి దైవికమైన ఆయుధముతో నువ్వు జీవించాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ప్రభువును బట్టి ధైర్యం కలగాలి. ప్రభువును బట్టి ప్రతి దినము నీకు ధైర్యం కలగాలి. ప్రభువును బట్టి ప్రతికూల పరిస్థితుల మధ్యలో నీకు ధైర్యం కలగాలి. అది దేవుని వాక్యంలో ఉన్న విషయం. కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. కొన్ని విషయాలు మీకు గుర్తు చేశాను. భయం మీద జయం కలిగి ఉండాలి. ఇవి జరుగుతున్నప్పుడు, అనగా ఒక దర్శనం మీరు చూస్తున్నప్పుడు, అనగా మనుష్య కుమారుడు మేఘారుడే రావడం, అనేక మంది దర్శనం చూశారు. ఒక భక్తుడు ఒక పాటలో అంటాడు, ద విజన్స్ ఆఫ్ ర్యాప్చర్ బస్ట్ బిఫోర్ మై సైట్ అని. అనగా ఎత్తబడేటువంటి ర్యాప్చర్ను గురించిన దర్శనాలు, ప్రభువు రాకడం గురించిన దర్శనాలు అనేక మంది చూస్తున్నారు. ప్రభు త్వరగా రాబోతున్నాడు, మేఘారుడై రాబోతున్నాడు, అనేక సంఘాల్లో ప్రవచనాలు చెప్తున్నారు ప్రభువు రాబోతున్నాడని. ప్రభువు రాబోతున్నాడు అని దానికి పరిస్థితులన్నీ అనుకూలిస్తున్నాయి, పరిస్థితులన్నీ అవును అన్నట్టుగా చెప్తున్నాయి. కాబట్టి మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, భయం మీద జయం కలిగి జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. అంతాన్ని గురించిన మొట్టమొదటి మాట, అంతాన్ని గురించినటువంటి అవగాహన కలిగి ఉంటే నువ్వు భయం మీద జయం సాధించగలవు. అంతేకాకుండా రెండవదిగా మనం ఆలోచించినటువంటి విషయం, అనుగ్రహాన్ని గురించిన ఆశ నీలో ఉన్నట్లయితే నువ్వు సులభంగా భయాన్ని జయించగలవు. భయాన్ని జయించడానికి ఏవో సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు లేకపోతే వ్యక్తిత్వ వికాస పుస్తకాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సైకలాజికల్ పుస్తకాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాక్యం మీద ఆధారపడు. మూడవదిగా ఆయనను గురించిన దర్శనం, ఆయన రాకడ దర్శనం, ఆయన రాబోతున్నాడు అనేటువంటి ఆ దృక్పథం, ఆ భావము, ఆ ఆలోచన, కాన్సెప్ట్ నీలో ఉన్నట్లయితే ఆయన వస్తాడు, వచ్చాడంటే మాత్రం ఈ పరిస్థితులన్నీ తారుమారు చేస్తాడు, తలకిందులు చేస్తాడు అని ధైర్యంగా ఉండగలవు. భయం మీద జయం కలిగి జీవించడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. అనేక సార్లు మేము భయపడిపోతున్నాం, భయానికి దాసులంగా మారుతున్నాం. భయపడకుండా ధైర్యంగా వెళ్ళడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహకరమైన మాటల కొరకే మీకు వందనాలు. భయం మీద జయం కలిగి జీవించడానికి మీరు మాకు సాయం చేయండి. ప్రభు అంతాన్ని గురించి అవగాహన కలిగిన వారంగా, అనుగ్రహాన్ని గురించినట్టు ఆశ కలిగిన వారంగా, అంతేకాకుండా ప్రభు మిమ్మల్ని గురించినట్టు, ఆయన గురించిన దర్శనము మేము కలిగిన వాళ్ళుగా, ఎదుగో మేఘారుడై ఆయన అక్షరార్థంగా ఒకరోజు మీరు రాబోతున్నావుగా, దానికి ముందుగా ఆ దర్శనాన్ని మేము చూస్తూ ఆ రాకడ దర్శనముతో మేము ముందుకు సాగుటూ సాయం చేయమని అడుగుకుంటూ, ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి చూస్తున్నటువంటి ప్రియ బిడ్డల్లో ఎవరైనా అధైర్యముతో లేదా భయాలతో ఆందోళనతో ఉన్నట్లయితే వారిని ప్రత్యేకంగా దర్శించి మేలు చేయమని, వారిలో ఉన్నటువంటి భయపు ఆత్మను యేసునామములో గద్దిస్తూ యేసునామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సందేశంలో, కార్యక్రమాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియవచ్చు. లేనట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. దయచేసి గమనించండి, ఇంకొన్ని వాక్యంలో కొంచెం
విశ్లేషణాత్మకంగా ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండేది అయిన అభిప్రాయాలు మీకు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి అడిగితే వాటిలో సందేహాలు తీర్చబడతాయి కనుక దయచేసి మీరు గమనించండి. ఇంకను మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీలో చాలామంది తెలుపుచూ ఉన్నారు, మీ యొక్క కుటుంబ సమస్యలు ఇవన్నీ మీరు తెలుపుచున్న విధానం బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రతిరోజు మా సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీ కొరకు ప్రార్థన చేయబడుతున్నాయి కనుక ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులు మారుస్తారని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఇంకను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక మీరు వీక్షించండి. ఈ మా ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారులుగా కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.